हेलो एवरीवन, वेलकम टू माय चैनल। नेनु मी आकृति। ई रोजु एपिसोड लो हाइलाइट्स एंटी अन्नवि चूस्ते ई रोजु पेद्द विशेषालेम लेवु। निन्न टास्क ई रोजु कंटिन्यू अवुतू कनिपिंचिंदी। अंदुलो भागंगा मुंदुगा अम्मा राशेखर अंड अदर पिल्ललंदरू दाडमूतलु आडुतू कनिपिंचारु। अंड हारिक वेळ्ळि डस्ट्बिन पक्ककु इंत तेलुगुगा దాక్కుందని చెప్పి లాస్ట్ హారికకు చాక్లెట్స్ ఇవ్వడం చూసాము। ఈ రోజు ఆటలో మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళంతా చాక్లెట్స్ కూడా ఒక చాక్లెట్స్ ఒకరు దొంగిలించుకుంటూ లైక్ ఎవరి దగ్గర లాస్ట్ లో ఎక్కువ చాక్లెట్స్ ఉంటే వాళ్ళకి ఏమైనా బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశం కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం ఇస్తారేమో అనే ఉద్దేశంతో వాళ్ళు చాక్లెట్స్ని లాక్కుంటున్నారు అన్న విషయం ఈరోజు మనకు అర్థమైంది। సో అందులో భాగంగా హారిక అమ్మరాశేఖర్ పాకెట్లోంచి చాక్లెట్స్ తీసుకోవడం, అమ్మరాశేఖర్ ఆ చాక్లెట్స్ని మళ్ళీ లాక్కునే ప్రయత్నం చేయడము, అక్కడికి వచ్చిన హారిక కేర్ టేకర్ అయిన మోనల్ వచ్చేసి వారించడము, దానికి హట్టైన అమ్మరాశేఖర్ మీరు బాయ్స్ దగ్గర వచ్చి తీసుకుంటే తప్పలేదు, మేము తీసుకున్నప్పుడు ఆడపిల్ల అనేసి చెప్పారు, నాకు నచ్చలేదు అని కొద్దిసేపు హర్ట్ అయ్యారు అమ్మరాశేఖర్। అభి కూడా తన లైక్ తనకిచ్చినటువంటి కిడ్ అయిన అమ్మరాశేఖర్ని సపోర్ట్ చేస్తూ కనిపించాడు। అండ్ ఇదే విషయంపై అభి మరియు హారిక మధ్యలో కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది। లైక్ అభి ఏంటంటే ఆ టాస్క్ బుక్లో ఉన్నది ఏంటంటే మీరు దొంగతనం చేసుకోవాలి లేదా సంపాదించుకోవాలి అని మాత్రమే ఉంది, లాక్కోవాలని లేదు అన్నదానికి హారిక లేదు అలా లేదు అని చెప్పేసి ఈ టాపిక్ పైన మోనల్ ముందు ఆ అభి తనని వారించడంతో హారిక హర్ట్ అయినట్టు కనబడింది। కాబట్టి ఈ మిస్అండర్స్టాండింగ్ అంతా క్రియేట్ కావడానికి అంటే అమ్మరాశేఖర్ అండ్ హారిక మధ్య గొడవ ఇలా లైక్ హైలైట్ కావడానికి కారణం నిజంగా చెప్పాలంటే మోనల్ టాస్క్ సరిగా అర్థం చేసుకోలేదు కాబట్టి ఆ తర్వాత మోనల్ కూడా ఒప్పుకోవడం అయింది, నేను ఆ టాస్క్లో ఇలా తీసుకోవచ్చు అని నాకు తెలియదు, మీరు లాక్కుంటారని నేను మిమ్మల్ని వారించాను అన్నదానికి అమ్మరాశేఖర్ అదే నేను చెప్తున్నాను, దాంట్లో అలా రూల్ ఏం లేదు అని చెప్పేసి మళ్ళీ మోనల్ని లైక్ నువ్వు తప్పు జడ్జ్మెంట్ ఇచ్చావు దానివల్ల గొడవ అయింది అన్నట్టు అమ్మరాశేఖర్ కూడా మోనల్ పైన కొద్దిగా కోపంగా కనిపించాడు। ఇంకా తర్వాత ఈ టాస్క్లో భాగంగానే అభి అండ్ హారిక ఆర్గ్యుమెంట్ తర్వాత అలాగే హారిక వచ్చేసి అమ్మరాశేఖర్కి సారీ చెప్పింది, అంతేకాకుండా అభి కూడా సారీ చెప్పింది। అండ్ అభి అండ్ మెహబూబ్తో ఒక డిస్కషన్ కూడా ఈరోజు చూసాము, అదేంటంటే లైక్ అభిది ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది, పులి గురించి ఒక టైగర్ ఇలా అటాక్ చేస్తుంది అని చెప్పుకుంటూ అందరూ పులిలా బిహేవ్ చేయాలి, పులిలా అటాక్ చేయాలి, పులిలా ఆడాలంటారు, కానీ యాక్చువల్ పులి ఆట అంటే ఏంటంటే తనది ఏదైతే ప్రే ఉంటుందో తను దేనిపైన అటాక్ చేద్దాం అనుకుంటుందో దానిపైన అటాక్ చేయడానికి సరైన టైం కోసం పేషెన్స్గా చూస్తుంది, ఆ టైంలో ఎప్పుడైతే అది పరిగెత్తుకుంటూ వెళ్ళి అటాక్ చేస్తుందో అది మెయిన్ టైమ్, సో నా ఆట అలాంటిది అన్న అర్థం వచ్చేలాగా అభి మెహబూబ్కి చెప్పడం జరిగింది। ఇక్కడ ఆ మెహబూబ్ ఏంటంటే టోటలీ కాంట్రాస్ట్ పర్సనాలిటీ అని మనకు తెలుసు, ఎందుకంటే టాస్క్ స్టార్ట్ అవ్వడం అవ్వడమే అటాకింగ్ మోడ్లో ఉంటాడు మెహబూబ్, వేరే అభి వచ్చేసి కొంచెం థింకింగ్ మోడ్లో ఉండేసి ఇప్పటివరకు మనకు ప్రూవ్ అయింది లైక్ నేను కూడా లైక్ ఈవెన్ బయటకు వచ్చిన దివి కూడా ఒక రాహుల్తో ఇంటర్వ్యూలో తన మాస్టర్ మైండ్ అని ఒక వర్డ్ ఇవ్వడం జరిగింది, సేమ్ ఇదే వర్డ్ నేను రోబోట్స్ అండ్ హ్యూమన్ టాస్క్లో అభికి అభి గురించి చెప్తూ నేను అభి నాకు మాస్టర్ మైండ్ అనిపిస్తున్నాడు అన్నాను, దో దాని తర్వాత అభి వేసిన ట్రిక్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి అనేది వేరే విషయం అనుకోండి। అండ్ ఆర్యానాని నామినేట్ చేసినటువంటి మెహబూబు ఈసారి మళ్ళీ ఆర్యానా ఫ్యాన్స్కో లేకపోతే ఆర్యానాకి కొద్దిగా కన్సోల్ చేస్తున్నట్టు ఈ పిల్లల దాంట్లో వచ్చేసి ఐ లవ్ ఆర్యానా ఐ లవ్ యూ ఆర్యానా అనుకుంటూ లైక్ ఆర్యానా పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టు అనిపించింది। అండ్ అంతేకాకుండా అవినాష్ అండ్ ఆర్యానా పేర్ల బెంచ్ మీద వాళ్ళు రాసుకున్నారు లైక్ చిన్నపిల్లలాగా అని వాళ్ళిద్దరి పైన జోక్స్ వేయడము, అండ్ అంతేకాకుండా ఏదో గర్ల్ ఫ్రెండ్ ఎల్ అంటే లవ్ అది టీచర్ వచ్చేసి ఐ డోంట్ నో ఏ టీచర్ వచ్చి డే కేర్ సెంటర్లో పిల్లలకి లైక్ ఎల్ అంటే లవ్ ఎక్స్ అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్తారు అర్థం కాదు, కానీ మోనల్ క్లాస్లో మాత్రం ఇట్లాంటి వింతలు విశేషాలు ఈరోజు చూసే భాగ్యం మన అలాంటి ప్రేక్షకులకు కలిగిందని చెప్పాలి। అమ్మరాశేఖర్ హర్ట్ అయ్యాడనో లేకపోతే అభి కోప్పడ్డాడో అని తెలియదు, కానీ ఆ హారిక వెళ్ళి అమ్మరాశేఖర్కి తను తీసుకున్న చాక్లెట్లోంచి ఒకటి ఇవ్వడము, అండ్ మీరు మళ్ళీ నాకు దొంగతనం చేసే అవకాశంలో ఆయన కనపడితే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పేసి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది। ఆ వెళ్ళిపోయిన తర్వాత హారిక మైండ్లో ఏంటంటే చాక్లెట్స్ దొంగతనం చేసి నా దగ్గర ఎక్కుంచుకోవాలి అన్నది ఉద్దేశంతో అందరు పడుకున్న తర్వాత తను లాస్ట్ లైక్ హెడ్ మిస్సెస్ దగ్గర ఉన్న చాక్లెట్స్ అన్ని దొంగలించి మెల్లిగా తను దాచిపెట్టడం జరిగింది। పొద్దున లేసి అది చూసుకున్నటువంటి లాస్ట్ లైక్ నా చాక్లెట్స్ వాళ్ళని తీశారన్నదానికి అవినాష్ రాత్రి హారిక తిరుగుతుండడం నేను చూశానని చెప్పడము, లాస్య వచ్చేసి నేను ఏదన్నా నన్ను ఇంప్రెస్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఎందుకు ఇంప్రెస్ చేశారో ఆ రీజన్ చెప్తూ చాక్లెట్స్ ఇస్తాయని అవి వ్యాలిడ్ లేకపోతే లేదు అని చెప్పి హారిక దగ్గర చెప్పడం అయింది। మరి హారిక తను తిరిగి ఇచ్చినట్టయితే మనం చూపెట్టలే, కానీ హారిక ఓకే అండి అని చూపెట్టారు, అలాగే హారిక కేర్ టేకర్ అయిన మోనల్కి కూడా ఈ విషయం చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది లాస్య। దాని తర్వాత బిగ్ బాస్ వచ్చేసి ఈ పిల్లలకి మరియు కేర్ టేకర్స్కి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది, అందులో భాగంగా
లైక్ ఫైవ్ లైక్ ఎలిమెంట్స్ లైక్ వాటర్ ల్యాండ్ అండ్ ఫైర్ అట్లా అని చెప్పేసి సోహెల్ ఒక్కొక్క ఎలిమెంట్ పేరు చెప్తున్నప్పుడు ఈ కంటెస్టెంట్స్ అందరూ దానిపైకి వెళ్ళాలి. ఎవరు లాస్ట్లో వెళ్తారో వాళ్ళు ఆ రేస్ నుంచి అవుట్ అవుతారు. సో ఈ విధంగా ఈ రేస్ సాగింది. సో అందులో భాగంగా లైక్ విన్నర్ అయింది. లైక్ లాస్ట్లో టాస్క్లో లైక్ చీల్చిచిన్ చేసే విధంగా ఆడేటువంటి అఖిల్ అండ్ మెహబూబ్లోంచి అఖిల్ విన్ అయ్యాడు. సో దాని తర్వాత బిగ్ బాస్ వచ్చేసి ఈ టాస్క్ని ముగిస్తూ ఈ డేకే టాస్క్ని ముగిస్తూ ఎవరు లైక్ ఏ జోడి బెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పేసి ఆ డెసిషన్ లాస్య పైన లైక్ వదిలిపెట్టాడు. దానికి లాస్య వచ్చేసి టామ్ అండ్ జెర్రీ జోడి అయినటువంటి సోహెల్ అండ్ ఆర్యా అనేది ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాడు. సేమ్ ఇదే విషయం నేను నిన్న నా రివ్యూలో కూడా లైక్ మనం చెప్పుకోవడం అయింది. ద వే ఆర్యానే ఈస్ ప్లేయింగ్ ద టాస్క్ విత్ సోహెల్, ఆ పిండి ముఖం పైన వేయడము, అది పౌడర్ వేయడము, కలర్స్ వేయడము, ఎత్తుకోమండము, తినిపించమండము, ఉరికించడం ఇదన్నీ చూస్తే ఆర్యాన ఫుల్ టు టాస్క్లో ఉన్నది అని చెప్పి నేను మెచ్చుకున్నాను. అండ్ ఈరోజు లాస్య ఆ మాటను ప్రూవ్ చేస్తూ నేను ఇంకా నా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సోహెల్ అండ్ ఆర్యాన్, ఒకవేళ సెకండ్ ఆప్షన్ అంటే అఖిల్ అండ్ మెహబూబ్ అని చెప్పింది. సో ఈ విధంగా సోహెల్ అండ్ ఆర్యాన టామ్ అండ్ జెర్రీ జోడి అయినటువంటి పొరిగింటి వాళ్ళైనటువంటి సోహెల్ అండ్ ఆర్యాన ఈ టాస్క్ విన్ అయ్యారు. అండ్ వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్స్ పంపించారు బిగ్ బాస్. కాకపోతే ఆర్యాన కొద్దిగా సెంటిమెంటల్ అవుతూ కనిపించింది. ఆ ఆటలో భాగంగా డే కేర్లో ఏదైతే చింపాంజీ బొమ్మ ఇచ్చారో మా ఇంట్లో ఇలాంటి బొమ్మలు ఉన్నాయి, నాకు చూసి మా ఇంటి ఫీలింగ్ వస్తుంది, ప్లీజ్ నాకు ఇవ్వండి అనేసి కొద్దిగా ప్రాధాన్యపడుతూ కనిపించింది. సో మనకు అది బిగ్ బాస్ అని ఉంచుకోవడానికి అవకాశం ఇచ్చాడా పర్మిషన్ ఇచ్చాడా లేదా అన్నది కూడా మనకు ఆ సంగతి తెలియదు. దాని తర్వాత బిగ్ బాస్ వచ్చేసి ఇంటి సభ్యులందరికీ ఒక పారాగాన్ చెప్పులకు సంబంధించిన ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ చెప్పులను ప్రమోట్ చేస్తూ దాని గురించి వివరించినటువంటి హారిక ఆ టాస్క్లో భాగంగా అక్కడ పెట్టినటువంటి ఆ చెప్పులు షూస్ జతల నుంచి ఒక జత తీసుకొని ఎవరైనా కంటెస్టెంట్ పేరు తీసుకొని అది వాళ్ళకి ఎందుకు సూట్ అవుతుంది వాళ్ళ పర్సనాలిటీకి అని చెప్పాలని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా హారిక ఆరెంజ్ చెప్పులు వచ్చేసి నోయల్కి, అలాగే మోనల్ బ్లాక్ స్టైలిష్, అఖిల్ స్టైలిష్ అని చెప్పేసి అఖిల్కి ఇవ్వడం జరిగింది. అండ్ అదే అఖిల్ వచ్చేసి మోనల్కి ఏదో లైట్ వెయిట్ చెప్పులు ఇచ్చాడు, ఆవిడ గట్టిగట్టే నడుస్తుంది అంట అందుకని చెప్పి లైట్ అయిన నడుమని లైట్ చెప్పులు ఇచ్చాడు. అండ్ మెహబూబ్ సోహెల్కి ఒక టైప్ ఆఫ్ షూస్ ఇచ్చాడు, సేమ్ టైప్ ఆఫ్ షూస్ మళ్ళీ మెహబూబ్ సోహెల్ మెహబూబ్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు జిమ్లో యూజ్ చేసే విధంగా అవి సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ అభి వచ్చేసి లాస్యాకి లైక్ బయట చూడడానికి లైక్ ఎంతో ఇదిగా లైక్ ఉంటుంది, నాకు ఇప్పుడిప్పుడే లాస్య అర్థమవుతుంది అన్న విధంగా లాస్యకి ఒక పేర్ ఆఫ్ చెప్పులు ఇవ్వడం జరిగింది. అండ్ అట్లాగే నోయల్ వచ్చేసి హారికకి హీల్స్ ఇచ్చాడు, నువ్వు ఎంతో ఎత్తులో ఎదగాలి, మీ ఫ్యామిలీని ఎంతో ఎత్తులో చూడాలి అని చెప్తూ వివరిస్తూ నోయల్ హారికకి ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే అవినాష్ ఆర్యానాకి కూడా ఒక క్యూట్ క్యూట్ చెప్పులు ఇస్తున్నాను, తను క్యూట్గా ఉంటుంది అని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇవ్వడం చూపించారు. అండ్ దీని తర్వాత మనకు రేపటి ప్రోమో చూపించారు, అందులో భాగంగా క్యాప్టెన్సీ టాస్క్ అవుతోంది. ఆ క్యాప్టెన్సీ టాస్క్ సంబంధించిన ప్రోమోలో మనం చూసినంత వరకు అయితే మోనల్ వెళ్ళి హారికాది ఏదైతే ఫోటోకి సంబంధించిన ఐటమ్ ఉందో అది చింపేయడము, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ నీకు సపోర్ట్ చేయడానికి ఇంట్లో నోవల్ ఉన్నాడు, అభి ఉన్నాడు, లాస్య ఉంది అని అది చెప్తూ చింపడం చూపెట్టారు. మరి ఇదే మోనల్కి మరి ముందు నుంచి కూడా ఫస్ట్ స్టార్టింగ్ సీజన్ అంతా అభి అండ్ అఖిల్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంకా అఖిల్ సపోర్ట్ చేస్తున్నాడు, అఖిల్ పక్కకు మోనల్ ఉంది, అఖిల్ అండ్ మోనల్ జోడీ కాబట్టి ఆడియన్స్ చూస్తున్నారన్న విషయము మోనల్ బయటకి వచ్చిన తర్వాత గ్రహిస్తారన్న ఉద్దేశం. సో ఇవి ఈరోజు ఎపిసోడ్లో జరిగిన విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.